ఏపీకి సంబంధించి చూసుకుంటే ఏపీ నుంచి క్యాబ్ జెమినీ అలాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీ కూడా వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు క్లియర్ గా మరి మనం చూస్తే ఎవరికైనా కానీ ఒక కంపెనీ పెట్టాలంటే మూడు నాలుగు ప్రధానమైన, ఇప్పుడు నేనే ఒక కంపెనీ పెట్టాలంటే ఇండియాకి వచ్చేసి నేను చూసుకునేది ఏంటంటే, ఒకటి ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, ప్లేస్ ఎక్కడైనా పెడితే నాకు అనువుగా ఉండాలి. రెండోది లోకల్ ఫెసిలిటీస్, అక్కడ మనకు కావాల్సినటువంటి, ఇప్పుడు నా ఎంప్లాయీస్ వస్తారు, ఒక ఎవరైనా రిక్రూట్ చేసుకుంటుంటే ఆ ఎంప్లాయ్ ఎందుకు వస్తారు అక్కడికి, వాడికి కావాల్సిన మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా, అండ్ పిల్లలకు చదువు మెయిన్, హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయా, అది కూడా చూస్తారు. అండ్ యాజ్ ఎ కంపెనీ మెయిన్ గా వాళ్ళు చూసేది ఏంటంటే శాంతి భద్రతలు, ఇది పీస్ఫుల్ ప్లేసా, మనకి ఏ తలకాయ నొప్పి ఉండదా, పొలిటికల్ ప్రెషర్స్ ఉండవా అనేవి కూడా చూసుకుంటారు. ఇవన్నీ మనం భరోసా ఇస్తే వాళ్ళు వచ్చి పెడతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఈ ఐటీ హబ్లు ఉన్నాయి, పూణే గానీ గురుగావ్ గానీ లేకపోతే హైదరాబాద్ గానీ చెన్నై బెంగళూరు కొచ్చి ఇట్లా ఉన్నాయి కదా. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ నెట్వర్కింగ్ బాగుంటుంది, కమ్యూనికేషన్స్ బాగుంటాయి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది, పిల్లలకి ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉంటాయి. మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే మనము అంటే గత 5 ఏళ్లలో వైజాగ్ ని చాలా డెవలప్ చేసింది, ఇన్ఫోసిస్ వచ్చింది అండ్ చాలా చాలా కంపెనీలు వస్తున్నాయి, ఆర్బీఐ వాళ్ళు కూడా ఆఫీస్ పెట్టారని చెప్పేసి మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అది స్టార్ట్ అయింది. సో ఇట్లా చాలా చాలా కంపెనీస్ మనకు వైజాగ్ వచ్చాయి. మనం వైజాగ్ ని ఒక ఆర్థిక రాజధానిగా, ఒక మన పరిపాలన రాజధానిగా మనం ప్రమోట్ చేయడానికి బాగా ట్రై చేసాం వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో. శాంతి భద్రతలు కూడా బాగున్నాయి. సో వాళ్ళు వస్తాము ఆలోచిస్తాము వస్తామని చెప్పేసి మే 31 కూడా మనకు ఆర్టికల్ వచ్చింది న్యూస్ పేపర్ లో, వాళ్ళు వస్తున్నారు అని. ఈ గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత ఇట్లా నరుక్కోవడాలు చంపుకోవడాలు, పైగా దరిద్రం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు అందరూ ఉంటారు. ఏ కంపెనీకి అయినా ఏ కంపెనీకైనా ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, లేకపోతే ఫేస్బుక్ లో, ఎక్కడ ఫేస్బుక్ అంటే ట్విట్టర్ లో ఉంటుంది వాళ్ళ సీఈఓలకు మేనేజర్లకి ఆఫీసర్లకి వాళ్ళకి వీళ్ళకి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే ఎవరినైనా కొడితే రోడ్డు మీద వెంబడించి కత్తితో పొడిస్తే సునకానందం పొందుతూ వాళ్ళ మెయిన్ టీడీపీ అకౌంట్ నుంచి లేకపోతే మెయిన్ మెయిన్ లీడర్ల అకౌంట్ నుంచి చూసారా మేము ప్రతీకారం తీర్చుకుంటున్నాం, మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూలుస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కాల్చుతున్నాం, యాసిడ్ పోస్తున్నాం అని సునకానందం పొందుతూ వాటిని వైరల్ చేసి చేసి ఇప్పుడు ఎందుకు మరి నాకే ఎంతో మంది, నేను ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా మెసేజ్ పెట్టినా కింద థ్రెటనింగ్ మెసేజ్ వస్తాయి, నువ్వు ఇండియాకి రారా, నీ ఎంత చూస్తాం, నీ కథలు చూస్తాం. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు అధికారం మారిపోతేనే ఇదంతా మారిపోద్దా? సో ఈ భయానక వాతావరణం సృష్టించి ఇప్పుడు ఒక్కటి నేషనల్ మీడియా కూడా కోడే కూసింది, రోడ్ల మీద కత్తులతో పొడుస్తుంటే దాన్ని నేషనల్ మీడియా కూడా చెప్పింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్లను కూల్చడము, ఆస్తులను ధ్వంసం చేయడము, ఎక్కడికక్కడ చంపడము నరకడము, ఇవన్నీ చూసి ఎవరైనా కానీ ఏమనుకుంటారు, వద్దు ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి బాగలేదు, మన ఎంప్లాయీ సేఫ్ గా. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అబ్బా, ఇప్పుడు ఉన్న పరిస్థితి చెప్తాను నేను, ఏదైనా ఇన్ఫోసిస్ లో కానీ క్యాప్జెమిని లో కానీ అందరికీ అభిప్రాయాలు ఉంటాయి, నీకు ఒక సినిమా యాక్టర్ అంటే ఇష్టం, నాకు ఒక సినిమా యాక్టర్ అంటే ఇష్టం, నీకు ఒక క్రికెటర్ అంటే ఇష్టం, నాకు ఒక క్రికెటర్ అంటే, వాళ్ళు డిస్కషన్ కూడా చేస్తారు. అలాగే నీకు ఒక రాజకీయ పార్టీ అంటే నీకు ఇష్టం ఉండొచ్చు, నాకు ఒక రాజకీయ పార్టీ అంటే నాకు ఇష్టం ఉండొచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా అంటేనే వాడి కోసం ఆఫీస్ లో నుంచి బయటికి ఫోన్లు వెళ్తాయి, బయట ఒక 10 మంది వెయిట్ చేస్తుంటారు తెలుగుదేశం వాళ్ళు, ఏమరా నువ్వు వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేస్తున్నావు అంట, నీ కథ ఇది అది అని బయటకు వస్తానే వాడిని కొట్టడము చంపడము ఏదో ఒకటి చేస్తారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి తీసుకోవాలి? కంపెనీ తీసుకోవాలి. ఇప్పుడు క్యాబ్ చెప్పి కానీ ఇంకొకటి కానీ ఏం ఆలోచిస్తాడు, నాకు ఎందుకురా బాబు, వాళ్ళు వ్యాపారాలు చేసుకునేది వాళ్ళ లాభాలు పొందడానికి, అలాగే వాళ్ళ ఎంప్లాయీ సేఫ్ గా ఉండాలని వాళ్ళు ఆలోచిస్తారు. ఇట్లా బయటకు వచ్చేసి నియంతృత్వ పాలన జరుగుతుంటే వాళ్ళు కూడా ఏమంటారు, వద్దులేరా నాయన, ఏదైనా సేఫ్ గా ఉన్న చోటుకి వెళ్దాం, ఎందుకు ఈ రచ్చెందుకు ఈ గొడవలు ఎందుకు, మనం ఎందుకు పోయి మన ఎంప్లాయీస్ ని బలిపశువులు చేయాలి అక్కడ, వద్దు అని చెప్పేసి వాళ్ళ కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ సేఫ్టీ అని నిన్నటికి నిన్న నేను ఒక వీడియో చూశాను వేంపల్లి దగ్గర, రోడ్డు పక్కన వెహికల్స్ అని వెళ్తున్నాయి, అజయ్ కుమార్ రెడ్డి అనే అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న నాయకుడి లోకల్ గా బ్యాట్లతో రాడ్లతో కర్రలతో రాళ్లతో కొడుతున్నారు, పొలాల్లో వేసి కొడుతున్నారు, అది రికార్డింగ్ కూడా చేస్తున్నారు. అంటే వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి, అంత దారుణంగా ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. సో ఏ కంపెనీ అయినా ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ దారుణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఖండించట్లేదండి. ఇప్పుడు నాయకులు కూడా ఇటువంటివి చేయొద్దు అని చెప్పి కనీసం పవన్ కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ ఇట్లాంటివి ఏదో చేయొద్దని పిలుపురాయనిచ్చారు మన ఎక్కడో మీటింగ్ పెట్టుకొని. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఖండించట్లేదు, వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు
మేము కొడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, మాకు ప్రజలు అధికారం ఇచ్చింది దీనికోసమే, కక్ష తీర్చుకోవడానికి మేము ఇట్లా చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. అంటే సోషల్ మీడియాలో విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. చూసారా మేము ఈరోజు వీడిని కొట్టాం, రేపు వాడిని కొట్టాం. వైస్ ఛాన్సలర్స్ కి దిక్కు లేదబ్బా. వైస్ ఛాన్సలర్స్ కార్ ని ఎస్కే యూనివర్సిటీలో బైక్ తో గుద్ది వైస్ ఛాన్సలర్ డ్రైవర్ ని కొట్టి వైస్ ఛాన్సలర్ ని కొట్టినంత పని చేశారు. విద్యా వ్యవస్థల్లోకి దారుణాతి దారుణంగా రౌడీయిజం రాజకీయం ఎంటర్ అవుతుంది. ఎంతటి దారుణమైన పరిస్థితి ఇది. ఇవన్నీ చూసిన తర్వాత నువ్వైనా నేనైనా కంపెనీ పెట్టాలని ఏం అవసరం? ఇప్పుడు ఎవడైనా కంపెనీ ఎందుకు పెడతారబ్బా, వాడికి లాభాలు రావాలా? సింపుల్ అంతే, వ్యాపారం చేసేది లాభం కోసం. అవును, నాకు ఆ లాభం మీద వేరే చోట తెచ్చుకుంటా, ఈడికి వచ్చి దరిద్రం అంతా ఎందుకు అని చెప్పేసి క్యాప్ జెమిని వెళ్ళిపోయింది. అది ఓపెన్ సీక్రెట్.